రీసెంట్గా నా అన్వేషణది ఒక వీడియో చూసా. దాంట్లో ఇక్కడ చూడండి, వీడు ఎంత ఎర్వ అంటే ఇక్కడ ఫాలోవర్స్ లోని మీకు ఈ అంటే ఇక్కడ మనం జూమ్ చేసుకుంటే అక్కడ ఏముంది, యేసు ప్రభువు డిపి ఉంది. ఇక్కడే నాకు గట్టిగా ఒక సందేహం వచ్చింది, వీడు గొర్రె బిడ్డరా? ఓకే, ఈయన క్రిస్టియనే అనుకుందాం, కానీ నాకు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఈయన వీడియోలో హిందూ హిందూ అని చెప్పుకొని హనుమాన్ మందిర్కి వెళ్ళి హనుమాన్కి దండం పెట్టుకుని నా ప్రపంచ యాత్ర స్టార్ట్ చేశాను అని చాలా సార్లు చెప్పాడు. కానీ ప్రపంచ యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈయన బొట్టు పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకోవడం నేను ఇప్పటి వరకు చూడలేదు. అండ్ ఈయన క్రిస్టియన్ ముసుగులో హిందూ అని చెప్పుకుంటూ తిరగడానికి ఇంకో హింట్ కూడా ఉందండి. ఇలా క్రిస్టియన్ పాటలు యేసు ప్రభువు దగ్గర పాడడం చూశాను, కానీ ఏ మందిర్ దగ్గర రాముడి కృష్ణుడి పాటలు పాడడం నేను ఇప్పటి వరకు చూడలేదే. చూడడం పక్కన పెట్టు, అసలు వెళ్ళినట్టు కూడా చూడలేదు నేను. ఇస్కాన్ టెంపుల్స్ ప్రతి దేశంలో ఉన్నాయి, ఈయన ప్రతి దేశం తిరుగుతాడు. ఇప్పటి వరకు ఇస్కాన్ టెంపుల్ వెళ్ళి ఒక్క వీడియో కూడా ప్రసాదం తీసుకుని అసలు గుడికి వెళ్ళినట్టే నేను చూడలేదు. ఇలా ఏసయ్య విగ్రహం చూడడం ఆనందంగా ఉంది అన్నాడు, కానీ ఎప్పుడు ఈ టెంపుల్ కి వెళ్ళి కృష్ణుడిని రాముడిని చూడడం ఆనందంగా ఉంది అని అనలేదు. అలా హిందువులకి సంబంధించిన సూత్రాలు పాటలు కూడా వాడలేదు. ఆంజనేయ స్వామికి మొక్కను వచ్చిన యాత్ర స్టార్ట్ చేశాను అని అన్నాడు, కానీ ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అని హనుమాన్ చాలీసా కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చదవలేదు. మరి నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే అది ఫేక్. ఓకే, అందరూ ఒకటే అంటున్నాడు, బాగుంది మంచిది. కాకపోతే క్రిస్టియన్ ముసుగులో ఉండి హిందువులాగా తిరుగుతున్నాడేమో అని నాకు చిన్నగా డౌట్ అయితే ఇప్పటికే ఉంది భయ్యా. యేసుప్రభు గారు బాప్టిజం తీసుకుని అసలైన ప్లేస్ అన్నమాట. అంటే ఇలా యేసుప్రభు గురించి చెప్పాడు చాలా వీడియోల్లో, బట్ రాముడు కృష్ణుడు శివుని గురించి మాత్రం చెప్పినట్టు నేను ఎక్కడా చూడలా. అంతెందుకు బ్రో, ఇలాగా ఫేక్ బాబాలను రోస్ట్ చేశాడు, కానీ ఎప్పుడైనా ఫేక్ పాస్టర్స్ ని రోస్ట్ చేశాడా? చేస్తుంటే మీరు నా కమెంట్ లో చెప్పండి, లేదా ఆ వీడియో లింక్ పెట్టండి, నేను వెళ్ళి చూస్తా. చిన్నప్పుడు సండే స్కూల్లో నేను ఈ పాటలు పాడేవాడి, నాకు చాలా పాటలు వచ్చాయి. ఏంట్రా, చిన్నప్పుడు సండే స్కూల్లో పాటలు పాడేవాడా ఏసయ్యవి? ఏంటిది, సండే సండే చర్చికి వెళ్ళేలా ఉన్నాడే, చర్చికి వెళ్ళానని చెప్తున్నట్టుందే. అంటే ఆయన క్రిస్టియన్ అయినా నాకేం అభ్యంతరం లేదు భయ్యా, కానీ హిందూ అని చెప్పుకొని తిరిగాడు అది నచ్చట్లా. నాకు ఎక్కడ డౌట్ కొట్టిందంటే ఆ మొబైల్లో యేసు ప్రభు డిపి చూసా, అక్కడే కొట్టింది. అరే ఏంట్రా ఇది, ఏదో తేడా కొడుతుంది అన్న సందేహం వచ్చింది. మళ్ళీ వీడియోస్ వెళ్ళి చూస్తే దాంట్లో కూడా ఎప్పుడూ గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని మొక్కినట్టు ఎక్కడా లేదు మనకి ప్రసాదం తీసుకొని, అండ్ బొట్టు పెట్టినట్టు కూడా లేదు నాన్ వేషణ ఎప్పుడు. సో నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని పాదాభివందనం శివుడికి లేదా కృష్ణుడికి ఏ గుడి ఉంటే ఆ గుడి మొక్కేసి వాళ్ళ అమ్మతో పాటు మేము హిందువులమే అని చెప్పించి ఆధార్ కార్డులో హిందూ అని చూపించి బొట్టు పెట్టుకొని వీడియోస్ చేస్తే అప్పుడు నేను నమ్ముతా, అప్పుడు మనం నమ్ముదాం ఈయన హిందూ అని. జస్ట్ సందేహం వచ్చింది భయ్యా, సందేహం రావడంలో తప్పులేదు, ఆయన సందేహం తీర్చడంలో తప్పులేదు కదా. సో జస్ట్ నేను నా సందేహాన్ని వ్యక్తపరుస్తున్నా, అండ్ ఆయన ఆ సందేహాన్ని ఇలా చూపిస్తే ఆయన హిందూ అని మనం ఒప్పుకుంటాం, అది నేను చెప్పేది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇలా చేస్తేనే చేసిన తర్వాతనే ఆయన హిందూ అని మనం యాక్సెప్ట్ చేద్దాం అది. అండ్ రీసెంట్ గా భయ్యా సన్ని యాదవ్ అండ్ నాన్ వేషణ లొల్లి గురించి అయితే మీ అందరికీ తెలిసిందే. ఈ లొల్లిలో జనాలకేం వస్తుందో జనాలకేం ఉపయోగం ఉందో నాకు తెలియదు, కానీ గొడవ పడే వాళ్ళకి మాత్రం లక్షలు లక్షలు వస్తున్నాయి అక్కడ. ఇప్పుడు ఈ నాన్ వేషణ ఉన్నాడు కదా, ఇప్పటి వరకు గొడవలు పెట్టుకున్నాడు కదా, ట్రావెలర్స్ తోనే గొడవలు పెట్టుకున్నాడు. ఆ ఉమా ట్రావెలర్ అని చెప్పి సంథింగ్ ఏదో రవి ఏదో ట్రావెలర్ ఉంటాడు ఆయనతోని, మళ్ళీ ఇప్పుడు ఈ సన్ని ఆయనతోని ఎప్పుడు ట్రావెలర్స్ నే గెలుపుతాడు, ఎందుకంటే ఈయన ట్రావెలింగ్ ఫీల్డే కాబట్టి. ఈ ఫీల్డ్ లో ఈయనే నంబర్ వన్ ఉండాలి అన్న దాంట్లో ఉంటాడు ఈయన. ఆయన ప్రొఫెషన్ లో ఆయన వాళ్ళనే గెలుకుతున్నాడంటే వీడు ఎంత గలీజ్, అదొక పాయింట్. అండ్ వ్యూస్ కోసం ఆ థంబ్నెయిల్స్ ఏంటి భయ్యా అట్లా ఇస్తున్నావు, బ్రెయిన్ క్యాన్సర్ అని, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడని, పెళ్ళయిందని, అదేంటి థంబ్నెయిల్స్ నాకు అర్థం కాదు. ఆ థంబ్నెయిల్ ఏదో నీట్గా చేయొచ్చు కదా, వ్యూస్ కోసం కథలు పడ్డట్టు ఉంటుంది, ఇదొక పాయింట్. ఈయన ఎంత క్రింజ్ కథలు పడతాడంటే నాన్ వేషణ కూడా చాలా క్రింజు. అండ్ ఇప్పుడు ఈ సన్ని యాదవ్కి నేను సపోర్ట్ చేస్తున్నా అని అనుకోవద్దు, ఈయన కూడా క్రింజ్ కథలు పడ్డాడు. బట్ ఈయన చేసిన ఒకే ఒక తప్పు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, అదొక్కటి తప్ప మిగతా అన్నీ ఈయన అంత క్రింజ్ కథలు ఏం పడలేదు. ఈయనంతా ఈయన చాలా ఎంటర్టైన్ చేసిండు అండ్ ఈయన చాలా క్రింజ్ కథలు పడ్డాడు. బట్ ఈ భయ్య సన్ని యాదవ్ కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మాత్రమే ఈయన చేసిన తప్పు, దట్స్ ఇట్. ఆ తప్పుని పట్టుకొని వీడు నూకేది నూక్తుండు, నూకేది నూక్తుండు, ఫేక్ స్టోరీస్ అల్లుతుండు, కథలు పడుతుండు, పిసుకుతుండు, అది తప్పు. అండ్ ఈ భయ్య సన్ని యాదవ్ కూడా ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ ఈ లవడాల యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేస్తే బాగుంటుంది, వీడు కూడా ఇంకా ఇలాంటి ఎర్రి పనులు ఆపేస్తే బాగుంటుంది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారా, మధ్యలో ఆ తమిళవాడు వస్తాడు, వాడు తిడతాడు ఈ నాన్ వేషన్ అని. ఇక్కడ ఆ తమిళవాడికి డబ్బులు వస్తున్నాయి,
ఈ సన్నీ అన్నకి డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ ఈడికి డబ్బులు వస్తున్నాయి. ఈ నాన్ వేషణ ఈ లొల్లిలో కాంట్రవర్సీలో 6 లక్షల నుంచి 10 లక్షల దాకా సంపాదించిందని ఒక టాక్ ఉంది. లక్షలు లక్షలు ఈ సన్నీ యాదవ్ కూడా 5 లక్షల వరకు మినిమం దగ్గర దగ్గర సంపాదించే టాక్ ఉంది. ఈ మళ్ళీ తమిళోడు వచ్చి వాడు కూడా వీడియో చేసి వాడు సంపాదించుకుంటాడు. సో ఇక్కడ మనీ మ్యాటర్ కాదు, కాకపోతే వీళ్ళు ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీళ్ళ లొల్లిలో లక్షలు లక్షలు చూసే జనాలు పనిలేదు, ఎర్రిపువ్వులు గొర్రెల్లాగా చూస్తున్నారు వీళ్ళు తిట్టుకుంటే కొట్టుకుంటే. జనాలని ఎర్రిపుక్కులు బాగా, వాళ్ళకి ఎర్రిపుక్కింగే కావాలి, వాళ్ళకి ఎర్రిపుక్కులే వాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే తప్పెవరిది అనేది మీరు కన్సిడర్ చేసుకొని వదిలేసేయాలి. లైట్ తీసుకోవాలి, చూడొద్దు. అరే వాళ్ళు లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు రా గొర్రెనాయల్లారా, అలాగే సబ్స్క్రైబర్స్ గొర్రెలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎద్దులో ఎదిగారు. లొల్లిని పెద్దగా చేసుకుంటున్నారు కానీ చిన్నగా చేసుకోవట్లా. వీళ్ళు కావాలనే లొల్లిలు పెట్టుకుంటున్నారు డబ్బుల కోసం అనే సందేహం కూడా వస్తుంది నాకు. సుళ్ళు భయ్యా కళ్యాణ్ యాదవ్ వీడి తమ్ముడు, సొంత తమ్ముడు. వీడి మటుకు పెద్ద ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ చేస్తాను. అంటే ఇంత దారుణంగా ఉన్నావేంట్రా నువ్వు? వన్ తమ్ముడు కబడ్డీ ప్లేయర్ అయితే ఏంటి, కిరాణా షాప్ పెట్టుకుంటే ఏంటి, చివరికి వన్ తమ్ముడిని కూడా వదలకుండా ఫేక్ స్టోరీ అల్లేస్తున్నావు కదరా. దాంట్లో కూడా మా పిన్ని కొడుకు చచ్చిపోయాడు వీడు బెట్టింగ్ ప్రమోటర్ లో అని. బ్రో నిన్ను వదిలి పెడితే రీచ్ కోసం వ్యూస్ కోసం వన్ తమ్ముడిని పట్టుకొని ఊగులాడేలా ఉన్నావు. అంటే వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. తెలిసి కూడా లొల్లిని పెద్దగా చేసుకుంటున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు తిట్టుకున్నట్టు తిట్టుకుంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి, వాళ్ళ కాంట్రవర్సీ నుంచి. బట్ జనాలకు ఏమొస్తున్నాయి? టైం బొక్క జీరో. ఎర్రి పువ్వులు అంటారు, గొర్రెలు అంటారు జనాలు ఇప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ని. వాడు రైట్ వీడు తప్పు, వీడి రైట్ వాడు రైట్. అండ్ ఇది పక్కన పెట్టి మన టాపిక్ లోకి వస్తే, ఆయన మన నాన్ వేషణ కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా బొట్టేందుకు తుడిపేసాడో అర్థం అవ్వట్లేదు. అది లైట్ గా తుడిచినట్టే ఉంది చూడండి. అంటే మనోడు క్యాజువల్ గా ఎక్కడికి వెళ్ళినా ఏసీగా కనిపిస్తే పాటలు పాడతాడు, ప్రే చేస్తాడు. బట్ టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మాత్రం టెంపుల్స్ లో దేవుడి దగ్గర ప్రసాదం తీసుకుని హిందూ టెంపుల్స్ లోపలికి వెళ్ళి లేదా బయటకు వచ్చి టెంపుల్స్ ని చూసుకుంటూ ప్రే చేయడం నేను ఇప్పటి వరకు చూడలా. అంటే నేనేం తీసుమరగను కాదు, బట్ మళ్ళీ చెప్తున్నా, నా సందేహం వచ్చింది, నేను క్వశ్చన్ చేస్తున్నా అంతే. సో నాన్ వేషణ వెళ్ళి టెంపుల్కి, ఏదో ఒక టెంపుల్ హిందూ టెంపుల్ వెళ్ళి పాదాభివందనం చేసి ప్రసాదం తీసుకొని తిని బొట్టు పెట్టుకొని ఒక 2 రోజులు వీడియోస్ చేయాలి అది. అండ్ వాళ్ళ అమ్మగారితో చెప్పించాలి, ఆధార్ కార్డు చూపించాలి, తను హిందూ అని ఆయన 100% ప్రూవ్ చేయాలి అన్నది నా క్వశ్చన్ అంతే. దట్స్ ఇట్, అప్పుడే మనం నమ్ముదాం. లేదా హిందువులు ఎవరు, హిందువులు ఎవరు వీడి వీడియోలు చూడకండి భయ్యా అది. అండ్ వీడియో అయితే ఇది భయ్యా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో సొంతం పాటు ఫ్యాక్ట్ ఉంది అని తెలిస్తే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేయండి, సపోర్ట్ చేయండి. అంటే నాన్ వేషణ క్రిస్టియన్ అని ఎక్కడో సందేహం వస్తుంది భయ్యా. చాలా వీడియోస్లో ఈయన క్రిస్టియానిటీకి ఎక్కడో పుష్ చేస్తుండు సపోర్టివ్గా అన్న సందేహం కూడా వస్తుంది భయ్యా. ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా?